కరోనా వ్యాక్సిన్ పంపిణీ వేగవంతం చేయాలని విశాఖ జిల్లా ఎస్ రాయవరం ఎంఆర్ఓకి టీడీపీ నాయకులు వినతి పత్రాన్ని అందించారు. కరోనాతో చనిపోయిన ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కూల్ పని చేసుకునే దగ్గర నుంచి వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా వ్యవసాయదారులు కానీ అందరూ కూడా చాలా ఆర్థికంగా వాళ్ళు పూట గడవక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వారికి మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రతి తెల్ల రేషన్ కార్డు వారికి 10,000 రూపాయల ఆర్థిక సహాయము ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అనేక కుటుంబాలు ఈ కరోనా బారిన పడి ఆ కుటుంబంలోనున్న కుటుంబ పోషకదారుడైనటువంటి కుటుంబ పెద్ద చనిపోవడం వల్ల రోడ్డును పడడం జరిగింది. అలా చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని కోరుకుంటున్నాం. గతంలో టీడీపీ హయాంలో, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రన్న బీమా అనే రూపంలో కుటుంబంలో పెద్ద చనిపోతే వాళ్ళకి ఇలాంటి విపత్కర పరిస్థితులు 5 లక్షల రూపాయలు సాయం చేసేవాళ్ళు. అలాంటి మంచి స్కీమ్ని రద్దుపరిచి దాన్ని నిర్వీర్యం చేసి ఎటువంటి ఆర్థిక పరమైన హామీ లేకుండా ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేయండి. మళ్ళీ దాన్ని తిరిగి పునరుద్ధరించి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం వచ్చే విధంగా చేయాలని మా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఫ్రంట్ వారియర్లాగా నిత్యం ఈ మన మెడికల్ సిబ్బంది కానీ డాక్టర్లు, ఏఎన్ఎంలు, అదేవిధంగా అనేక మంది ఫ్రంట్ వారియర్లుగా పనిచేస్తూ ఈ కోవిడ్ సేవలు అందిస్తూ అనేక మంది చనిపోయారు. వా బాధిత కుటుంబాలకి 50 లక్షల రూపాయలు సాయం చేయమని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అతి ముఖ్యంగా ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా కరోనా లెక్క చేయకుండా, కరోనా వ్యాధి మీద లెక్క చేయకుండా ఇది మొత్తం ప్రజలందరికీ కరోనా గురించి తెలిసే విధంగా